మెదక్ జిల్లా వెల్దుర్తిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 129 ఇళ్లలో తనిఖీలు చేపట్టి 220 మందిని విచారించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 23 బైకులు, ఒక ఆటో, ఒక కారు సీజ్ చేసినట్లు సీఐ స్వామిగౌడ్ తెలిపారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కార్డన్ సెర్చ్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 129 ఇళ్లలో తనిఖీలు చేపట్టి 220 మందిని విచారించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 23 బైకులు, ఒక ఆటో, ఒక కారు సీజ్ చేసినట్లు సీఐ స్వామిగౌడ్ తెలిపారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ లో 4 ఎస్ఐలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కొమటిపల్లిలో పోలీసు వాళ్ళు కాలనీకి వచ్చి ఇలా తనిఖీలు చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల అసాంఘిక శక్తులు కానీ దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఉంటే వారికి చాలా భయం కలుగుతుంది. మరియు ఇక్కడ సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల చాలా లాభం జరుగుతుంది, ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి కాలనీలో చేయాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను.